హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమోది స్టైల్స్ తెలుగు వ్లాగ్. నేను మీ ప్రమోది. ఎలా ఉన్నాను మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఎమ్మీ ఎమ్మీగా క్యాపుచినో కాఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఇది చాలా ఈజీ చేసుకోవడం. మీకు సేమ్ కాఫీ షాప్కి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నప్పుడు కాఫీ ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఈ సమ్మర్లో అందరికీ చాలా ఇష్టమైన కోల్డ్ కాఫీ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈరోజు. అండ్ ఈ రెండు కూడా రెసిపీస్ చాలా బాగుంటాయి. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్స్లో చెప్పండి. క్యాపుచినో కాఫీ చేయడం కోసమని నేను ఇక్కడ 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. అలాగే 6 స్పూన్స్ ఆఫ్ కాఫీ కూడా తీసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మనం అన్నీ కూడా ఈక్వల్ అమౌంట్లో తీసుకుంటున్నాము. సో ఇక్కడ 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను, అలాగే 6 స్పూన్స్ ఆఫ్ కాఫీ కూడా తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే తక్కువ అమౌంట్లో చేయాలి అని అనుకుంటే ఈక్వల్ అమౌంట్లో వేసుకోండి. సో ఇక్కడ నేను ఇది మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు కావాలనుకుంటే ఇలా 1/4 కప్తో కూడా మెజర్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 1/4 కప్ అంతా కూడా షుగర్ అయింది. ఇప్పుడు ఇదే అమౌంట్లో కాఫీ కూడా ఉందన్నమాట. సో ఈ రెండు ఈక్వల్ అమౌంట్లో ఉన్నప్పుడు మనం ఇదే ఈక్వల్ అమౌంట్ మనం వాటర్ కూడా తీసుకోవాలి. సో వాటర్, షుగర్ అండ్ కాఫీ పౌడర్ ఈ మూడు కూడా మనం ఈక్వల్ అమౌంట్లో తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ కాఫీ చేయడం కోసం నేను ఇక్కడ హ్యాండ్ మిక్సర్ తీసుకుంటున్నాను. మీకు హ్యాండ్ మిక్సర్ ఉంటేనే కాఫీ చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఇందాక మెజర్ చేసి పెట్టుకున్న కాఫీ పౌడర్, షుగర్ అలాగే ఈక్వల్ అమౌంట్లో ఉండే వాటర్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్ మిక్సర్ తీసుకొని మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కాఫీ అంతా కూడా చాలా బాగా బీట్ చేసుకోవాలి. సో ఇలా బీట్ చేసుకున్నప్పుడు మనకు ఒక ఫ్యూ మినిట్స్ అంతా కూడా చేసుకున్న తర్వాత ఈ కాఫీ అంతా కూడా ఒక క్రీమీ టెక్స్చర్ అంతా కూడా ఫామ్ అవుతుంది. మీరు ఇదే కాఫీ ఒక కప్పు అంతా కూడా చేసుకోవాలనుకుంటే మామూలుగా ఒక కప్పులో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్, అలాగే మీకు 1 స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్, అలాగే షుగర్ అంతా కూడా వేసుకొని స్పూన్ తోటి కూడా చాలా బాగా బీట్ చేసుకోవచ్చు. కానీ దానికి చాలా టైం పడుతుందన్నమాట. సో అందు గురించి ఇలా మీరు ఎక్కువ అమౌంట్లో కాఫీ అంతా కూడా ఇంట్లో అందరికీ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి, మీకు చాలా తొందరగా అయిపోతుంది. అండ్ కాఫీ అయితే అమేజింగ్గా ఉంటుంది. సేమ్ మనము కాఫీ షాప్లో క్యాపుచినో కాఫీ ఆర్డర్ చేసుకుని తాగితే ఎలా ఉంటుందో మీకు అలాగే వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కాఫీ కలర్ అంతా కూడా చేంజ్ అవుతుంది. ఇది చాలా థిక్గా క్రీమీ టెక్స్చర్ అంతా కూడా ఫామ్ అవుతుంది. సో ఇంకా ఒక ఫ్యూ మినిట్స్ అంతా కూడా ఇలాగే బీట్ చేసుకోవాలి మనము. మీరు రెగ్యులర్గా చేసుకున్న కాఫీకి అండ్ ఈ విధంగా చేసుకున్న కాఫీకి మాత్రం డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ ఇంటికి ఎప్పుడైనా మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా కాఫీ చేసి మీరు ట్రై చేసి చూడండి. డెఫినెట్గా అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కాఫీ కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో. మీకు డార్క్ బ్రౌన్ నుంచి లైట్ బ్రౌన్ వరకు కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. అండ్ ఈ క్రీమ్ అంతా కూడా మీకు చాలా థిక్ క్రీమ్ లాగా ఫామ్ అయిందనమాట. అంటే క్రీమీ టెక్స్చర్లో ఒక ఫోమ్ లాగా ఫామ్ అయింది. సో ఇప్పుడు క్యాపుచినో కాఫీ చేసుకోవడం కోసమని మన కాఫీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ స్మాల్ సైజ్ కాఫీ కప్స్ అంతా కూడా తీసుకున్నాను. అందులో 1 స్పూన్ అంతా కూడా ఈ కాఫీ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే దీంట్లో హాట్ మిల్క్, నేను ఆల్రెడీ హాట్ మిల్క్ అంతా కూడా రెడీగా ఉంచుకున్నాను. సో హాట్ మిల్క్ అంతా కూడా మనం వేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం ఇంకొంచెం మిల్క్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మన కాఫీ అంతా కూడా పైకి వచ్చే వరకు మనము మిల్క్ అంతా కూడా యాడ్ చేసుకొని పైనుంచి ఇంకా కొంచెం కాఫీ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు స్టిక్తో కానివ్వండి, లేదనుకుంటే ఏదైనా స్పూన్తో కానివ్వండి, లైట్గా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మీకు చాలా బాగా, అంటే మీకు బయట కాఫీ ఆర్డర్ చేసినప్పుడు క్యాపుచినో కాఫీ ఎలా ఉంటుందో ఆ విధంగా మీకు ఫామ్ అవుతుంది. అండ్ చూస్తున్నారు కదా, కాఫీ చూడడానికి ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో. Normal ga meeru coffee anta kuda mix chesin tarvata serve chese lopata aa nurugu anta kuda vellipotu untundi kada but ee cream anta kuda ala vellipodu meeku alage untundi and chustunnaru kada meeku regular coffee kante kuda ee taste chaala baaguntundi same manam coffee shop lo cappuccino order cheskunte meeku ela untundo alage untundi so meeru coffee lover aithe definitely ee vidhanga try chesi chudandi meeku chaala ba nachutundi Summer aina winter aina kontamandiki hot coffee ishtam untundi alage kontamandi cold coffee ishtapadutu untaru ippudu manamu hot coffee ela cheskolo chusam kada and next vachesi chaala yummy ga and different ga unde cold coffee ela cheskundamu chudamu hot coffee ki idi complete ga different ga untundi chudandi and nenu ikkada oka glass తీసుకున్నాను అలాగే Hershey chocolate syrup anta kuda తీసుకొని అది ఏంటంటే glass ki anta kuda ila design laga veskuntunnanu So, this chocolate syrup is a glass just design kosame. Meeku glass lo coffee anta vesin tarata glass anta kuda chaala manchiga design ga kanpinchadaniki maatrame idi veskuntunnanu. So, idi design anta veskunna tarata ventane manam cold coffee veseste complete ga melt ayipotundi kabatti manam ippudu ee glass anta kuda nenu refrigerator lo pedutunnanu. Idi oka 10 minutes ala manamu refrigerator lo pedithe saripotundi. నేను ఇక్కడ జ్యూస్ బ్లెండర్ తీసుకుంటున్నాను మీరు జ్యూస్ బ్లెండర్ అయినా మీ దగ్గర ఎటువంటి బ్లెండర్ ఉన్నా అది తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ బ్లెండర్ లో 1 గ్లాస్ ఆఫ్ కోల్డ్ మిల్క్ అంతా కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే హోల్ మిల్క్ అయినా లేదనుకుంటే 2% మిల్క్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక 3 ఐస్ క్యూబ్స్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను Next వచ్చేసి ఇందాక చేసి పెట్టుకున్న కాఫీ క్రీమ్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ 1.5 స్పూన్ అంతా కూడా వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర కాఫీ క్రీమ్ అంతా కూడా రెడీగా లేకపోతే మీరు డైరెక్ట్ గా కాఫీ పౌడర్ అలాగే షుగర్ అంతా కూడా వేసుకొని మీరు ఈ కోల్డ్ కాఫీ అంతా కూడా రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ 2 pinches of chocolate powder అంతా కూడా యాడ్ చేస్తున్నాను ఇది మిల్క్ చాక్లెట్ పౌడర్ ఇది యాడ్ చేయడం వల్ల మీకు కాఫీ ఇంకా బాగుంటుంది టేస్ట్ అంతా కూడా నేను ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఏవి కూడా యూస్ చేయట్లేదు ఎందుకంటే మీరు కోల్డ్ కాఫీలో ఐస్ క్రీమ్ అంతా కూడా వేసినప్పుడు టేస్ట్ అంతా కూడా కంప్లీట్ గా చేంజ్ అవుతుంది సో కోల్డ్ కాఫీ ఎప్పుడు తాగినా కూడా మీకు కాఫీ టేస్ట్ మాత్రమే రావాలి అప్పుడే కాఫీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బ్లెండ్ చేసుకుంటున్నాను ఇందులో ఐస్ కూడా వేసాను కాబట్టి ఇదంతా కూడా చాలా కోల్డ్ గా చాలా బాగా అవుతుంది అండ్ ఇప్పుడు ఈ మిల్క్ అంతా కూడా బ్లెండ్ చేయడం వల్ల దీనిపైన అంతా కూడా క్రీమీ టెక్స్చర్ అంతా కూడా ఫామ్ అవుతుంది మీరు కావాలనుకుంటే చిక్కడి పాలైనా కూడా యూస్ చేయొచ్చు ఫ్యాట్ అవసరం లేదు అనుకునే వాళ్ళు 2% మిల్క్ అయినా కూడా యూస్ చేయొచ్చు ఎలా చేసినా కూడా మీ కాఫీ చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా కనిపిస్తుంది అనేది ఇదంతా కూడా కంప్లీట్ క్రీమీ టెక్స్చర్ లో చాలా బాగా అయింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను 2 స్పూన్ షుగర్ అంతా కూడా వేసుకుంటున్నాను నేను స్టార్టింగ్ షుగర్ ఎందుకు వేసుకోలేదంటే చాలా మంది కాఫీలో కోల్డ్ కాఫీలో ఎక్కువగా షుగర్ ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసమని సెపరేట్ గా తీసుకోవడం కోసమని నేను స్టార్టింగ్ అంతా కూడా షుగర్ వేయలేదు అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం షుగర్ అంతా కూడా వేసుకున్నాను షుగర్ ఎప్పుడు కూడా మీ టేస్ట్ కి ఇష్టపడినంతనే మాత్రమే వేసుకోండి మరి ఎక్కువగా వేసుకుంటే కూడా బాగోదు సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే కోల్డ్ కాఫీ మీకు రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను రిఫ్రిజిరేటర్ లోంచి గ్లాస్ బయటకి తీసాను అండ్ చూడండి చాక్లెట్ అంతా కూడా చాలా మంచిగా గట్టిగా అయిపోయింది సో ఇప్పుడు ఇందులో కాఫీ అంతా కూడా వేసుకోవాలి పైన ఉండే క్రీమీ టెక్స్చర్ అంతా కూడా పక్కకు పెట్టేసి అందులో ఉన్న కాఫీ అంతా కూడా గ్లాస్ లో వేసుకోవాలి గ్రైండ్ చేసినప్పుడు ఫామ్ అయిన క్రీమ్ అంతా కూడా మనం ఇప్పుడు పైన వేసుకోవాలి కోల్డ్ కాఫీ ఎప్పుడు కూడా మరీ ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉండదు మనకు నార్మల్ గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఆ క్రీమ్ అంతా కూడా వేసుకున్న తర్వాత పై నుంచి నేను స్టార్టింగ్ లో చేసుకున్న కాఫీ క్రీమ్ ఉంటుంది కదా అది కొంచెం అంతా కూడా వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం చాక్లెట్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను సర్వ్ చేసేటప్పుడు అందంగా కనిపించడం కోసమని నేను ఇక్కడ హర్షీ చాక్లెట్ సిరప్ అంతా కూడా వేసుకుంటున్నాను డిజైన్ లాగా వేసుకోండి మీకు కావాల్సిన డిజైన్ అంతా కూడా పై నుంచి వేసుకోండి అండ్ ఆ తర్వాత స్ట్రా వేసేసుకొని మీరు ఈ కోల్డ్ కాఫీ అంతా కూడా సర్వ్ చేసేయండి అండ్ ఇది మనము తాగేటప్పుడు పైన అంతా కూడా మిక్స్ చేసుకొని ఎప్పుడైతే తాగుతామో టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో మనము లైట్ గా మిల్క్ చాక్లెట్ పౌడర్ కూడా వేసాము ఒక ఐస్ క్యూబ్ అంతా కూడా వేసేసి సర్వ్ చేయండి. అండ్ ఈ చాక్లెట్ సిరప్ అంతా కూడా మనకి ఏమాత్రం మెల్ట్ కాదు, ఎందుకంటే ఇది మనం ఫ్రీజర్లో పెట్టాం కాబట్టి మనము కోల్డ్ కాఫీ అంతా కూడా తాగే వరకు ఇది మనకు మెల్ట్ కాదు. సో నేను చేసిన కాఫీ మీకు నచ్చిందా లేదా అనేది ప్లీజ్ నా కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కండి, అలాగే నోటిఫికేషన్ని కూడా బెల్ బటన్ని మీరు ప్రెస్ చేసినట్టయితే నా కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. టేస్ట్ వచ్చేసి ఇది అమేజింగ్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ నెక్స్ట్ వీడియో బాయ్.